రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పార్లమెంట్లో కొట్లాడి కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండల కేంద్రంలో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో బోనాలతో స్వాగతం పలకగా ఒగ్గు కళాకారుల విన్యాసాలతో అంబేద్కర్ కాలనీ నుండి బస్టాండ్ వద్దకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ 5 ఏళ్లలో బండి సంజయ్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని మత రాజకీయాలు చేస్తూ బండి సంజయ్ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. గడపల్లో గులాబీ జెండా ఎగిరేనా సందర్భంలో అశేషంగా అన్న మీద అన్నా మేము ఉన్నామన్నా ఈసారి నిన్నే గెలిపించుకుంటామన్నా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్క జిల్లాలో అన్నదమ్ములు అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ రైలు నడవాలంటే మనం వినోదనాన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రమే పనిచేయగలుగుతారు. తెలంగాణ సమస్యలు తెలంగాణ కళ్ళతోని తెలంగాణ గుండెతోని తెలంగాణ మనసుతోని అర్థం చేసుకునే ఎంపీ ఇలా పార్లమెంట్ లో ఉండాలి. కాబట్టి దయచేసి మిత్రులారా, ఊరు ఊరున తిరగండి, ప్రతి ఓటర్ని కలవండి. మరి కారు గుర్తుపై ఓటేసి మీ వినోదనను గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ గురించి చెప్పండి, బండి సంజయ్ చేసిన విషయం చెప్పండి, బీజేపీ పార్టీ గురించి చెప్పాలి. దయచేసి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇలా మా రవిశంకర్ అన్న లేడు, నేను లేను, మేము ఎమ్మెల్యే ఓడిపోయిన పర్వత అన్న కారు గుర్తుగా వేసి తెలంగాణ పునిర్మాణంలో తెలంగాణ పడి లేచిన తెలంగాణ బలమెంత ఉండదో చూపించాల్సిందని అందరిని కోరుకుంటూ మళ్ళొక్కసారి పేరు పేరిన వందనాలు. జై తెలంగాణ.